ఎడ్యుకేట్ చేయండి. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లులకి తండ్రులకి మీరు వీటి పడిపోయి మీ బిడ్డల్ని సరిగ్గా క్షేమంగా ఉన్నారా, ఒంటరి మహిళలు జాగ్రత్తగా ఉన్నారా, వితంతువులు జాగ్రత్తగా ఉన్నారా, భర్తతో గొడవ పడి ఒంటరిగా ఉన్న మహిళలు జాగ్రత్తగా ఉన్నారా, ఇవన్నీ ఒక కంట మీరు కనిపెట్టాలి. మన దెందులూరుతో ప్రారంభిద్దాం. మొత్తం 33,000 గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో అన్ని సురక్షంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి నేను కోరుకుంటా ఉన్నాను. అందులో మన బాధ్యత మన అంటే మీకు చూస్తున్నారా, ఒక సమస్యని అధ్యయనం చేయటం ఇంత కష్టం. మీరు చూస్తే ఎందుకు ఒక్క సమీక్ష చేయలేదు జగన్? ఇంత మీ ఇంట్లో ఒక ఆడబిడ్డ పోతే మీరు ఊరుకుంటారా? మన బిడ్డలు కాదా పోయిన వాళ్ళు, రాష్ట్రం బిడ్డలు కదా పరాయి వాళ్ళు. పొద్దుటూరులో, కడప జిల్లా పొద్దుటూరులో ఒక ఇన్సిడెంట్ చెప్తాను నీకు, ఎగ్జాక్ట్ పేర్లు అప్రస్తుతం కానీ ఇన్సిడెంట్ చెప్తాను. మాట్లాడుతున్న దళితుల మేనమామ, దళితుల మేనమామ అంటాడు కదా, ఒక మాదిగల ఆడబిడ్డ తండ్రి ఏదో చిన్నపాటి పనులు చేసుకుంటూ రోడ్డు పక్కన ఉండే చిన్న కుటుంబం అది. ఆడబిడ్డని రిపీటెడ్గా మానభంగం చేశారు 10 మంది, ఎంతో చాలామంది యువకులు చేస్తే బయటికి తెలియలా, తండ్రికి చెప్పుకోలేదా అమ్మాయి, అండర్ ఏజ్ బాలిక, మైనర్ బాలిక, గర్భం వచ్చేస్తే అప్పుడు బయట పెట్టింది. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కేసు తీసుకోవాలా? వాలంటీర్ వ్యవస్థ దగ్గరికి వెళ్తే 10 మంది వాలంటీర్లు మాకు సంబంధం లేదని చెప్పేశారు. అది వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్సా, మరి ఎందుకు తీసుకోలేదు? అప్పుడు ఇంకా పెద్దదైతే అప్పుడు కేసు తీసుకుంటే 4 నిందితులు పేర్లు వచ్చినాయి. ఈరోజున అమ్మాయి ఈ స్త్రీ శిశు సంరక్షణ మందిరాల్లో ఉన్న బిడ్డ. దీని గురించి మీకు ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు, నాకు ఏంటి, మరి ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసి నేను మాట్లాడకపోతే తప్పవద్దు కదా. ప్రతి పొలిటికల్ పార్టీ ప్రతి గ్రామంలో ఉండే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి పొలిటికల్ పార్టీలో ఉండే మద్దతుదారులు ఒక కన్ను వాలంటీర్ వ్యవస్థ మీద పెట్టండి. వాళ్ళు వైసీపీ ప్రభుత్వం పేరు మీద జీతాలు తీసుకొని వైసీపీకి పనిచేసి ఏదైనా చేస్తూ ఉంటే అది ఒక దృష్టి పెట్టండి, ఎడ్యుకేట్ చేయండి. ఆడబిడ్డలున్న ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసి చూడండి. అనవసరంగా మీ డేటా ఇవ్వకండి, అవసరానికి మించి మీరు ఇవ్వకండి. దీని మీద జగన్ నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా నాకు ఓకే జగన్, నేను మాట్లాడుతుందని నాకు ఓకే. నువ్వు ఏదైనా తిట్టుకో, ఏదైనా మాట్లాడుకో. అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా చెప్తున్నా, మీ అందరూ చేశారని నేను చెప్పట్లా. 100 తాజా పండ్లు ఉన్న దాంట్లో ఒక కుళ్ళిపోయింది ఉంటే మొత్తం మీరు కూడా కుళ్ళిపోతారు, అది నేను చెప్తున్నాను. 10 మంది ఉండొచ్చు, ఇన్ని లక్షల మందిలో కొంతమందే ఉండొచ్చు, కానీ చెడ్డ పేరు మీకు కూడా ఉంది. అందుకని మీరు కూడా వాలంటీర్ వ్యవస్థ మీరు కూడా చూసుకోండి. మీతో సహచరులు ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు,